పట్టణంలో పెద్ద సే లాంగ్ పెండింగ్ ఇష్యూ, దగ్గరగా 140,000 జనాభా ఉన్న ధర్మవరం పట్టణంలో ఒకటే పోలీస్ స్టేషన్ ఉండేది. సో ఈ మధ్యన డీజీ గారిని అడగడం జరిగింది ఇలా కావాలి అని చెప్తే, ఆయన వీరి కింద ప్రపోజల్స్ ఇచ్చినారు. తర్వాత అందరు సీనియర్ ఆఫీసర్స్ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రైల్వే లైన్ యాజ్ ఎ యూనిట్గా, అంటే కదిరిగేట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, నా తిక్కస్వామి నగర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇందిరమ్మ కాలనీ, కేతిరెడ్డి కాలనీ వరకు కూడా టువర్డ్స్ పెనుగొండ ఆ రైల్వే లైన్ ఇటువైపంతా టూ టౌను, ఇటువైపంతా వన్ టౌన్ కింద, ఎందుకంటే పట్టణం కూడా బాగా పెరుగుతుంది. దగ్గర 12,000 ఇండ్ల పోయి పట్టాలు ఇవ్వడం జరిగింది, అవి కూడా జరుగుతున్నాయి. అహూడా వాళ్ళు కూడా 1200 లేఅవుట్ జరుగుతుంది కాబట్టి ఇట్స్ పెద్ద టౌన్. ఈ జిల్లాకు సంబంధించి హిందూపూర్తో పాటు ఈక్వల్గా ఉన్న పెద్ద టౌన్లలో ఇది ఒకటి కాబట్టి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు డిఐజీ గారు, ఎస్పీ గారు, ఎంపీ గారు అందరం కూడా వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఒక సిఐ, ఇద్దరు ఎస్ఐలు, 4 ఏఎస్ఐలు చూసి 28 కానిస్టేబుల్ వస్తారు. ఈ స్టేషన్ ప్రారంభించబడుతోంది. సో దీనివల్ల ప్రజలకు మరింతగా కూడా లాండ్ ఆర్డర్గా సంబంధించిన దానిలో మరింతగా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేసుకోవాలి. మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ జోన్స్ అన్నీ కూడా ప్రజలకు అందరికీ కూడా బాగా తొందరగా తెలిసే విధంగా మీరందరూ కూడా తెలియజేసేదానికి మీరందరూ కూడా సహాయపడాలని చేస్తున్నారు. వాట్ ఎవర్ మేబీ, ఈ పోలీస్ స్టేషన్ రావడం వల్ల ఇంకొక ధర్మవరం పట్టణానికి పెరుగుతున్న ట్రాఫిక్కి లో భాగంగా ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా అవసరం ఉంది. భవిష్యత్తులో వాటిని తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడున్న ఈ దీంట్లో ప్రకారం దీని యూటిలైజేషన్ ఈరోజు నుంచి రావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేట్ చేయటం చాలా సంతోషం. సో ఎమ్మెల్యే గారు పట్టుబట్టి గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకురావడం జరిగింది. అలానే గౌరవ డీజీపీ గారు కూడా ఇమీడియట్గా మా ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేసి టూ టౌన్ ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాము. ధర్మవరం ఈజ్ హ్యావింగ్ నోన్ హిస్టరీ ఆఫ్ ఫ్యాక్షన్ అండ్ అదర్ పొలిటికల్ క్రైమ్. సో ఇక్కడ పోలీసింగ్ గట్టిగా ఉంటే మొత్తం జిల్లా అంతా కూడా పోలీసింగ్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇక్కడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ రావడం అనేది ప్రజలకు కూడా ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా తొందరగా తీర్చొచ్చు. ఇక్కడ దాదాపు 30 స్ట్రెంగ్త్, అడిషనల్ స్ట్రెంగ్త్ మనకు శాంక్షన్ అయింది కాబట్టి ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఈ కేసులు తీర్చిన ఇన్వెస్టిగేషన్కి, ఇంకా వాళ్ళ సమస్యలు ఏదైనా ప్రజా సమస్యలు తీర్చేదానికి కూడా ఉంటుంది. ఇక్కడ ఈరోజు మన గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పీ గారు, నేను అందరం వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాను. అలానే ఈ ధర్మవరం సబ్ డివిజన్లో మేము ఈ ఫ్యాక్షన్ క్రైమ్ కానీ ఇతరత్ర ఏ క్రైమ్స్ కూడా లేకుండా మేము ప్రజలకు పారదర్శకంగా పనిచేసేదానికి అన్ని శతవిధాల ప్రయత్నిస్తున్నాము. రాబోయే ఎలక్షన్స్లో కూడా ఇక్కడ ఎక్కువ మనకు ప్రాబ్లమాటిక్ ఏరియా కాబట్టి, హైపర్ సెన్సిటివ్ జోన్లో ఇది ఉంది కాబట్టి ఇక్కడ పోలీసింగ్లో కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తాము. దీనికి అందరూ కూడా మాకు సహకరించి ప్రజలందరూ కూడా సహకరించాలి. అన్ని అందరూ కూడా మాకు ఇక్కడ శాంతి భద్రతలు నెలకొల్పడానికి మేము శాశ్వత కృషి చేస్తాము.